వెల్కమ్ టు టీవీ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇస్మార్ శంకర్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు కానీ ఆ తర్వాత వచ్చిన లైగర్ సినిమా ఆశించిన టాక్ తెచ్చుకోలేదు దీంతో పూరి ఆశలన్నీ డబుల్ ఇస్మాత్ మీదే పెట్టుకున్నాడు ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా చేశాడు ఎన్నో ఎఫర్ట్స్ పెట్టి డైరెక్ట్ చేశారు పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ సీనియర్ హీరోయిన్ నిర్మాత చార్మే కౌర్ సంయుక్తంగా నిర్మించారు అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది దీంతో చిత్ర యూనిట్ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ రిలీజ్ చేసింది మరి ఈ సినిమా ఎలా ఉంది డబుల్ ఇస్మాత్ డబుల్ హిట్ కొట్టిందా డబుల్ ఇస్మార్ట్ సినిమా విషయానికి వస్తే బిగ్ బుల్ అంటే విలన్ సంజయ్ దత్ తాను మరణం లేకుండా ఉండాలని అనుకుంటాడు దానికి మెమొరీ ట్రాన్స్ఫరే మార్గమని సైంటిస్ట్ చెప్తాడు దీంతో శంకర్ హీరో రామ్ మెదడులోకి తన జ్ఞాపకాలను పంపేందుకు మిషన్ చేస్తాడు బిగ్బుల్ ఇది వర్కింగ్ అని కూడా అంటాడు ఆ తర్వాత ఏం జరుగుతుంది సంజయ్ దత్ జ్ఞాపకాలు రామ్ లోకి నిజంగా వస్తాయా అసలు మళ్ళీ రామ్ సంజయ్ దత్ ఎందుకు తలపడతారు చివరికి ఏం జరుగుతుంది రామ్ మెమరీ నుంచి సంజయ్ దత్ జ్ఞాపకాలన్నీ పోతాయా అనే విషయాలు తెలియాలంటే థియేటర్కి వెళ్ళి వెళ్లి సినిమా చూడాల్సిందే ఈ సినిమాను విశ్లేషణ పరంగా చూసుకున్నట్లయితే డబుల్ స్మార్ట్ మాస్ జాతర తెలంగాణ స్లాంగ్తో హీరో డైలాగ్స్ అదిరిపోతాయి ఫస్ట్ ఆఫ్ కామెడీ లవ్ ట్రాక్ తో ఉంటుంది ఇంటర్వెల్ స్టోరీ ఫుల్ స్వింగ్ లో వెళ్తుంది అక్కడి నుంచి ట్విస్ట్ మీద ట్విస్ట్లు రివీల్ అవుతూ ఉంటాయి ప్రధానంగా రామ్ సంజయ్ దత్ పాత్రల మధ్య వచ్చే సీన్స్ అతిరిపోతాయి క్లైమాక్స్ ట్విట్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అలాగే డైలాగ్స్ స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి సామెతలు వెటకారం యాడ్ చేసి తెలంగాణ యాసలో చెప్పే డైలాగ్స్ బాగా పేలాయి ఇంటర్వెల్ సీన్ హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ సంజయ్ దత్ రామ్ మధ్య మైండ్ గేమ్ మదర్ సెంటిమెంట్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి ఆడియన్స్ థియేటర్ లో చొక్కాలు చింపుకొని డాన్స్ వేసే విధంగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు వచ్చే సన్నివేశాలు సినిమాని మరో స్థాయికి తీసుకెళ్తాయి టాలీవుడ్ లో ట్రెండ్ ని సెట్ చేసే విధంగా ఈ సినిమా ఉంటుంది మణిశర్మ అందించిన బానీ యూత్ మాస్ ఆడియన్స్ బాగా నచ్చుతాయి జియాని గియనెల్లి శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫీ అదిరిపోయింది మొత్తంగా ఈ సినిమా మాస్ ఫిస్ట్ ఇక నటీ నటుల విషయానికి వస్తే శంకర్ గా రామ్ పోతినేని యాక్టింగ్ సూపర్ గా చేశాడు ఇస్మా శంకర్ సేమ్ మాస్ క్యారెక్టర్ గా చేశాడు దానికంటే ట్రిబుల్ మాస్ యాక్టింగ్ ను ఈ సినిమాలో చూపించారు తన ఎనర్జీకి మించి కష్టపడ్డాడని సినిమా చూస్తే అర్థమవుతుంది ఇక విలన్ బుల్ గా సంజయ్ దత్ యాక్టింగ్ సూపర్ తన పాత్రకి వందకి వంద శాతం న్యాయం చేశారు హీరోయిన్ జన్నత్ గా తాపర్ క్యారెక్టర్ లో ఒదిగిపోయింది ఇక సిబిఐ అధికారి చంద్రకాంత్ గా సాయాజీ షిండే బిగ్ బుల్ యొక్క హెంచ్ ఉమెన్ గా జే శంకర్ స్నేహితులుగా గెటప్ శ్రీను ఆలీ న్యూరో సైంటిస్ట్ గా మరకంద్ దేశ్ పాండే శంకర్ తల్లిగా ఝాన్సీ ప్రగతి సిఐకే రవి ప్రకాష్ గా ఉత్తేజ్ లు తమ క్యారెక్టర్లకు తగ్గట్టుగా నటించి మెప్పించారు డబుల్ ఇస్మార్ట్ సినిమాకు డైరెక్షన్ రామ్ యాక్టింగ్ మాస్ మసాలా ప్లస్ పాయింట్స్ అయితే స్టోరీ కొన్ని పాటలు మైనస్ పాయింట్స్ అని చెప్పాలి ఓవరాల్ గా డబుల్ స్మార్ట్ అంటే యాక్షన్ సెంటిమెంట్ తో కూడిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ముఖ్యంగా యూత్ కు మాస్ ఆడియన్స్ డబుల్ ఇస్మార్ట్ సినిమా పిచ్చి పిచ్చిగా నచ్చుతుండడంలో ఎలాంటి సందేహం లేదు